ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్ కొండ నుండి విజయవాడ వెళ్లే బస్సులో 10 కిలోల 800 గ్రాముల గంజాయిని పెనుబల్లిలో పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. గంజాయి తరలిస్తున్న తమిళనాడు మదురైకి చెందిన 2 వ్యక్తులు అరెస్ట్. రోజువారీ తనిఖీలలో భాగంగా బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేస్తున్న క్రమంలో బయటపడ్డ గంజాయి. సాయంత్రం నుంచి కూడా జిల్లా మొత్తం కూడా కొన్ని టీమ్స్ ఫామ్ చేసి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అయ్యే మార్గాల్లో కొన్ని చెక్ పోస్టుల కొన్ని పాయింట్స్ పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. 24 గంటలు 8 అవర్స్ నుంచి 8 PM నుంచి 8 AM వరకు ఒక టీము, 8 AM నుంచి 8 PM వరకు మనం శుక్రవారం నైట్ నుంచి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన విఎంఎన్జీఆర్ పాయింట్ దగ్గర విఎంఎన్జీ సర్కిల్లో భద్రాచలం నుండి విజయవాడ వెళ్ళేటువంటి బస్సులను తనిఖీ చేయడం జరుగుతుంది క్షుణ్ణంగా. దానిలో భాగంగా ఈరోజు మార్నింగ్ డే డ్యూటీలో మా ఎస్హెచ్ఓ వైరా సిబ్బంది తనిఖీలు చేస్తున్న భాగంగా విజయవాడ నుంచి భద్రాచలం నుంచి విజయవాడ వెళ్లే బస్సులో 1-2 వ్యక్తులు అనుమానాస్పదంగా బ్యాగులు పట్టుకొని కనిపించారు. బస్సు తనిఖీ చేసిన సందర్భంలో చూస్తే దాంట్లో 2 బ్యాగుల్లో 10 kgs గంజా ప్యాకెట్లు, 5 ప్యాకెట్లు ఉండడం జరిగింది. వాటిని తీసుకొని మేము స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి ప్రయాణం చేస్తున్నారు.